మన పురాణాలలో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి తర్వాత ఏ గ్రహ పూజల వల్ల ధనం పొందవచ్చు? సకల ప్రాణికోటికి అన్నప్రదాత సూర్య భగవానుడు శౌర్యాన్ని తేజస్సుని ఇస్తాడు. సకల శుభాలు మంగళకరమైన కార్యాలను కుజుడు అందిస్తాడు. శుక్రుని వల్ల సుఖాలు భోగాలు కలుగుతాయి. శనేశ్వరుని వల్ల ఆత్మవిశ్వాసం, రాహుకేతుల వల్ల కీర్తి, 10 మందిలో గుర్తింపు కలుగుతుంది. ఇక సంపద విషయానికి వస్తే బుధ గురువుల వల్ల మహాధనం లభిస్తుంది, సంపద వృద్ధి అవుతుంది. కావున శ్రీ మహాలక్ష్మి తర్వాత సూర్య భగవానుడికి, కుజుడికి, శుక్రునికి, శనేశ్వరునికి, రాహుకేతువులకి, బుధ గురువులకి పూజ చేయడం వల్ల మనకి సంపద ధనం లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.